బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆన్లైన్ క్రికెట్ గేమ్ ప్రాణం తీసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బీటెక్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. జనగామ మండలంలోని యశ్వంతాపూర్ సిజిఐటి కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న బైరగోని నజీర్ ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పోగొట్టుకుని పెద్ద మొత్తంలో అప్పులు కావడంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. బైరగోని సత్యనారాయణ వాళ్ళ కుమారుడు నజీర్ అనే వ్యక్తి ఎల్లారెడ్డిగూడెం ఇతను ఇంట్లో ఎవరు లేని సమయంలో 5 గంటల సమయంలో ఫ్యాన్ ఊరేసుకోవడం జరిగింది. ఆ ఊరేసుకోవడానికి గల కారణాలను తెలుసుకున్నట్టయితే అతను ఏదైతే ఆన్లైన్లో సెల్ ఫోన్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్కి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ క్రికెట్ బెట్టింగ్ పెట్టి కొంత అప్పులు చేయడం జరిగింది. అప్పులు చేయడం వలన అది ఇంట్లో తెలిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మానసికంగా అతను మనస్తాపంతో ఊరేసుకోవడం జరిగింది. కాబట్టి యువత ఎవరు కూడా ఇటువంటి ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి మోసపోవద్దు. అదేవిధంగా ఆర్థికంగా నష్టపడి ఇంట్లో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి అటువంటి ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి వాళ్ళని ప్రోత్సహించిన వారిని కానీ తర్వాత అటువంటి ఆడ వ్యక్తిపైన చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది.